Çıtanlar! Çıtanlar! Başakar! Kalkı kalan çıtanlar! Sate! Da! వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ సోదరులు, కోదండరామ్ గారి అభిమానులు అందరికంటే మా ఆడపడుచులు అందరు కూడా స్వాగతం పలకడానికి వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ ఈ ఎన్నికలు ఒక మోసగాడికి ఒక ప్రజాపాలనని అందించే పార్టీల మధ్యలో పోటీ జరుగుతున్నది. ఇవాళ ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట అనుకోకుండా చేయలేకపోతే క్షమించవచ్చు, కానీ మోసమే చెయ్యాలి, మోసంతోనే గెలవాలనుకునేటువంటి మాత్రం గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు మళ్ళీ ఒక్కసారి ఆశీర్వదించండి. నేను అడుగుతున్న కేసీఆర్ను ఒక్కసారి మీ చేతికి ఇస్తేనే తనిక రాష్ట్రం ఇవాళ రాష్ట్రంగా తయారైంది. ఇవాళ బంగారు తెలంగాణ పేరు మీద వందల గంట తెలంగాణను తయారు చేసిన ఇవాళ నీకు ఒక్కసారి ఇస్తేనే 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పేద ప్రజల నెత్తి మీద పెట్టినాం. ఇవాళ పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా 61,000 రూపాయల అప్పు తీసుకొచ్చి పేద ప్రజల నెత్తి మీద రుద్దిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న ఈ కేసీఆర్ మీరు మాతోనే మాట్లాడుతున్నారా లేకపోతే మందేశ్ మాట్లాడుతున్నా నేను అడుగుతున్నా. నీకు మతుండి మాట్లాడితే నేను గుర్తు చేయదలుచుకున్నా. శ్రీశైలం కట్టింది ఎవరు, నాగార్జున సాగర్ కట్టింది ఎవరు, శ్రీరామ్ సాగర్ కట్టింది ఎవరు, భీమా నెట్టసాడు కోయల్ సాగర్ కల్వకుర్తి ప్రాణహిత చేవల్ల సాగునీటి ప్రాజెక్టులు అన్ని కూడా కట్టింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నీకు తెలియదా? హైదరాబాద్ దాహార్థం తీరడానికి ఆనాడు పి జనార్దన్ రెడ్డి ధర్నాలు చేస్తే, కుండల ప్రదర్శన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను హైదరాబాద్కి తాగడానికి తరలించిన పార్టీ కాంగ్రెస్ టీడీపీ కాదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే కాదు, ఇవాళ హైదరాబాద్లో 100,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినాయంటే 100 కొద్ది ఐటీ కంపెనీలను తెచ్చింది, మైక్రో ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని తెచ్చింది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కాదా? అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కాదా? హైటెక్ సిటీ కట్టింది తెలుగుదేశం పార్టీ కాదా? నీ ముఖానికి ఒక్కటైనా ఏమన్నా తెచ్చినావా? ఈ రాష్ట్రంలో నువ్వు ఏమన్నా కట్టినావా? శివరికి నువ్వు అమరవీరుల స్థూపం కడతా అని కనీసం తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరవీరుల స్థూపం కూడా కట్టించలేని సన్నాసి దత్తమ్మ చెమటవు. నీలాంటి సోయిలేనోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ప్రజలు చేసుకున్న పాపం లేక తయారైంది. కాబట్టి ఇవాళ ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ టీడీపీ సిపిఐ కోదండరామ్ గారు కలిసి ప్రజాకూటమి కట్టడం, ప్రజాకూటమికి
మీరు మద్దతు ఇవ్వండి, ప్రజా కూటమికి మీరు మద్దతు ఇస్తే టిఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, అయితే ఆయన మన ఇంకో మాట అన్నాడు, కాంగ్రెస్ తో ఎందుకని నన్ను అడిగితే 4 టికెట్లు పడేస్తుంది కదా. నేను చెప్పదలుచుకున్న కేసీఆర్, పాస్పోర్ట్ లో బ్రోకర్ అయిన నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, నేను మంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ. నువ్వు పార్టీ పెట్టుకుంటే పొత్తు పెట్టుకొని 5 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో నేను మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో నీ అల్లుని మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. 2009లో నువ్వు కోమాలో మంచం మీద పడి ఉంటే నీకు ఆక్సిజన్ ఇచ్చి బతికించి నీకు 10 ఎమ్మెల్యేలు భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అప్పుడే మర్చిపోయినట్టున్నావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు, అన్నం పెట్టినానికి సున్నం పెట్టేటోడు ఎవడని ఉన్నాడంటే ఈ దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కాబట్టి సోదరులారా, ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాలంటే ఇట్లాంటి సన్నాసులను తెలంగాణ పొలిమేరులు దాటే వరకు ధర్మాలంటే ఇవాళ ప్రజా కూటమికి అండగా నిలబడండి అని కోరుకుంటూ, మీరందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి సుధీర్ అన్నను కనీసం 50,000 మెజార్టీతో సుధీర్ అన్నను గెలిపించండి. మీకు అండగా ఉంటాడు. ఆయన కార్పొరేటర్ గా కూడా, చైర్మన్ గా, మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్యేగా 100 కోట్ల రూపాయలు తెచ్చి మీ కాలనీలలో పార్కులు కట్టించింది, మీ కాలనీలలో సీసీ రోడ్లు వేసింది, ఉదయం 4:30కే లేచి కాలనీలలో కమిటీలను కలిసిన నాయకుడు ఇవాళ సుధీర్ రెడ్డి. అవతల టిఆర్ఎస్ వాడు ఎవడో అంకుశం సినిమాలో రామ్రెడ్డి లాంటాడు రౌడీ నాయన. మీరు అంకుశం సినిమాలో రామ్రెడ్డి చూడండి, ఆ తర్వాత టిఆర్ఎస్ అభ్యర్థిని చూడండి. అచ్చ వాటిలోనే ఉంటాడు, గుండు గుండు గడ్డం గడ్డం. అట్లాంటోడు మన ఎమ్మెల్యే నాన్న, ఆయన ఆడాడ ఫ్లెక్సీలు కట్టి రోడ్ల మీద పెట్టాల్సింది, రోడ్ల మీద ఫ్లెక్సీలు కాదు, పోలీస్ స్టేషన్లో గోడ మీద. అట్లాంటి మేము జిఎస్టీ చూసినాం, సిఎస్టీ చూసినాం, సర్వీస్ ట్యాక్స్ చూసినాం. మొన్న బిల్డర్ వచ్చి ఎంత కమ్ముతున్నవాయంటే అన్ని ధరలేసాడు, కట్టడానికి, భూమికి, అన్నికి. చివరికి ఆర్ఎస్టీ అని రాసాడు. ఈ ఆర్ఎస్టీ ఏంటంటే రామ్మోహన్ ట్యాక్స్ అంట, రామ్మోహన్ సేల్స్ ట్యాక్స్. ఎవడు ఇంటి ముందర ఇంత ఇసుక వాట, ఇంత కంకర వాట, 2 సిమెంట్ బస్తాలు వాటాయంటే పొద్దునే గద్దలాక వాడతారు సార్, వాళ్ళ కమిషన్ ఇస్తే తప్ప మేము పనిచేసుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఇక 5-6 మంది ఏజెంట్లు ఉంటారంట ఆయనకు కలెక్షన్ చేయడానికి. ఇక కేసీఆర్ మరి ఆవు సేంద్రం వేస్తే తూడేమైనా కట్టు మీద వేస్తుందా? ఆడ తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ రాష్ట్రంలో కమిషన్లు తింటే ఇలా వీళ్ళు కమిషన్లు తింటే. కాబట్టి ఇవాళ సోదరులారా, మళ్ళీ ఒక్కసారి వస్తా, ఎన్నికలు అయిన తర్వాత వస్తా, ఎన్నికల కోడ్ ఉన్నది. మీ అభిమానం చూస్తుంటే ఇంకా ఉండాలని, ఎంతో మాట్లాడాలని ఉంది, కానీ ఎన్నికల కోడ్ ఉన్నది. మళ్ళీ నేను ఇంకా వేరే నియోజకవర్గాలు తిరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.